ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నా డైలీ అప్డేట్ మీరు నోటిఫికేషన్ పొందుతారు. హలో హై ఫ్రెండ్స్, సపోజ్ స్టికర్ వీ చూస్తున్నారు టెక్నికల్ స్టికర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వాటిలో మీకు లాక్డౌన్కి సంబంధించిన ఫోటో ఎడిట్ ఎలా ఎడిట్ చేయాలో చెప్పేశాను ఫ్రెండ్స్. మీరు తమిళ చూసి ఉండొచ్చు మీకు వేరియేషన్స్. సో అలాంటికి ఎగ్జాక్ట్ మీ ఫోటో కూడా ఎలా ఎడిట్ చేయాలో కంప్యూటర్ స్పెండ్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికి టూ సాఫ్ట్వేర్స్ కావాలి. ఒక సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి లైట్ రూమ్ అని చెప్పి, ఇంకోటి చెప్పి ఫోటోషాప్. ఈ రెండు సాఫ్ట్వేర్స్ కావాలని నేను డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్స్ పెడతాను లింక్. సో ముందుగా మనకి ఫోటోషాప్ ఏముందో నేను సిస్టమ్ రెడీ చేసి చూపిస్తాను. అలాగే మీకు ఆ రీటచ్ కోసం మీకు లైట్ రూమ్లో మొబైల్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇన్ కేసు మీకు పీసీ వాడితే మీరు లైట్ రూమ్ కూడా పీసీ కూడా ఎలా ఎడిట్ చేయాలో సేమ్ ప్రొసీజర్. సో సింపుల్గా మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. అలా నా డైలీ అడ్వర్ట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ నా డిస్క్రిప్షన్లో లింక్ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ఆన్ టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుకు మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి మీ మొబైల్లో, లేకపోతే సారీ మీ మొబైల్లో కాకుండా మీ పీసీలో ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి. సో చూసుకోవచ్చు మీరు లైవ్ స్క్రీన్ మీద. ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఫోటో ఎడిట్ చేసి పెట్టాను మీకు. సో ఇది యాక్చువల్లీ ఒరిజినల్ ఫోటో, ఇది మనం రీటచ్ చేస్తే లాటర్ రూమ్లో మనకి ఆ విధంగా వస్తుంది. మీరు చూసి కంప్లీట్లో చూసి ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు కంప్లీట్గా ఏ స్టాక్స్ వాడాలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇవన్నీ స్టాక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను మీకు లింక్. సో చూసుకోవచ్చు ఫస్ట్ స్టాక్ ఇది, అంటే మీరు బ్లాంక్ అని అనుకోవట్లేదు, ఇక్కడ టైటిల్ ఫ్రెండ్స్ పెడతాను చూసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకి ఈ స్టాక్ వస్తుంది, ఇలా స్టే సేఫ్ స్టే హోమ్ అని చెప్పి ఈఎన్జీ మోడల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకో లాక్డౌన్ ఈ బ్యానర్ వచ్చేసింది ఈ విధంగా. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకి ఏంటంటే కొద్దిగా బ్లాక్ ఫెడ్ కావాలి కాబట్టి బ్లాక్ ఫెడ్ కూడా అవైలబుల్ పెట్టాను. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ చూసుకో మన మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇదే ఫ్రెండ్స్. సో ఈ బ్యాక్గ్రౌండ్ రెడీ చేయాలో చూపిస్తాను. సో మీకు మీ మొబైల్ అంటే మీ మొబైల్లో ఫోటో దిగండి, ఫోటో దిగి ఎగ్జాక్ట్గా ఈ నాలుగు తీసి, అంటే నాలుగనే కాదు మీకు ఎట్లా మీకు ఎలా నచ్చితే అలా దిగండి ఫోటో తీసుకొచ్చుకుంటే ఇలా దిగినట్టు. సో ఇవన్నీ ఎగ్జాక్ట్గా రెడీ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సింపుల్ సింపుల్గా మీరు ఒక కొత్త ప్యాక్ ఓపెన్ చేసుకోండి, ముందుగా న్యూ ఓపెన్ చేసుకోండి దాంట్లో. సో నేను ఓపెన్ ఓకే అవుతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ నేను అన్ని స్టాక్స్ ఏమైనా ఉందో అవన్నీ నేను ఓపెన్ చేసి పెట్టుకుంటాను. సో ప్రజెంట్ అయితే రిలీజ్ చేసేస్తాను, ఇక్కడ మనకు కక్కలేదు కాబట్టి. సో నేను దీన్ని క్లిక్ చేసి నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను ఫస్ట్. సో ఇప్పుడు మనకి మెయిన్గా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మీద పోదాం ఒకసారి. సో మన బ్యాక్గ్రౌండ్ ఉంది, దీన్ని క్రాప్ చేసుకుందాం ముందుగా. సో దీన్ని క్రాప్ చేసుకుందాం, దీన్ని ఎగ్జాక్ట్ క్రాప్ చేసుకోండి. కొద్దిగా బ్లాక్ పోయినట్టు ఆ బ్లాక్ పోయడం ఉందో గేట్స్ అనేది క్లోజ్ చేసుకుంటే క్రాప్ చేసుకొని ఎంటర్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నట్టు మీరు మీ మోడల్ ఉందో, మీ పిక్చర్ దిగిన పిక్చర్ ఉందో, ఆ పిక్చర్ని మీరు సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఆ బ్యాగ్ లేయర్ మీద ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు నేను ఆల్రెడీ నేను రొటేట్ చేసుకున్నాను, కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న మేము అక్కడ సింపుల్గా ఇక్కడ థర్డ్ టూల్లో లెఫ్ట్ సైడ్లో టూల్స్లో థర్డ్ టూల్లో ఇక్కడ చూసుకోవచ్చు. మీరు మ్యాగ్నెట్ టూల్ వాడితే మీకు చాలా ఈజీ ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయడం ఒకసారి. సో కట్ చేసి సింపుల్గా కొద్దిగా టైం లేదు కాబట్టి నేను కట్ చేసి చేసుకున్నాం ముందే. సో కట్ చేసుకుని ఏం చేయాలంటే ముందుగా మీ బ్యాక్గ్రౌండ్ ఏదో ఉందో మీ బ్యాక్గ్రౌండ్ పోదాం తెలుసుకోండి. సరే ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏదో పోయి చూపిస్తాను. సో ఇది నా బ్యాక్గ్రౌండ్ అంటే నేను ఏం చేస్తానంటే ఆ ఇమేజ్ ఏదో ఉందో నాది, నా ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ దాని మీద పెట్టి అట్లా చేసి పెడతాను ఫ్రెండ్స్. సో నేను బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి దాని మీద పెడతాను, సారీ నా ఇమేజ్ ఏదో. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మనకి. మీకు కొద్దిగా డర్ట్ అవన్నీ కనిపిస్తుంది ఈ విధంగా, మీకు నేను క్లీన్ చేసి చూపిస్తాను, మీకు ఎక్కడ క్లీన్ చేసి చూపిస్తాను. సో ఏం కన్ఫ్యూజ్ కాకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. సెంటర్ లెఫ్ట్ సెట్ చేసుకోండి, మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకొని. సో కొద్దిగా ఎంజాయ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేసుకోండి. కొద్దిగా కొద్దిగా చూడడానికి యూస్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా యూజ్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇలా వచ్చేసింది అంటే మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు ఒక ఎరేజర్ టూల్ తీసుకోవచ్చు. మీరు జూమ్ ఇన్ జూమ్అట్ మీకు ఐడియా ఉంటే మీరు జూమ్ ఇన్ జూమ్అట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు పైన మనకి డర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్, మనకి పిక్చర్ కట్ కాలేదు. ఎందుకు కట్ కాదు అంటే నార్మల్ మ్యాగ్నెట్ టూల్ వాడితే కట్ కాదు సరిగా. సో నేను ఇక్కడ ఎరేజర్ టూల్ తీసుకొని ఏం చేస్తానంటే దీన్ని సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఫాస్ట్ వాళ్ళు చూపిస్తాను ప్రజెంట్ అయితే, నేను అంటే మీరు క్లియర్గా ఎరేజ్ చేసుకోండి ప్రజెంట్ అయితే. నేను నార్మల్ అయితే మీకు చూపించిన విధంగా మీకు ఎగ్జాక్ట్గా సింపుల్గా ఉండాలని చెప్పి చూపిస్తాను ఫాస్ట్గా. సో ఇలా కట్ చేసిన వెంటనే ఏం చేయాలంటే జూమ్ అవుట్ చేసుకొని మీరు మీ హెయిర్ కలర్ ఉందో, ఇన్ కేస్ మీరు రెండు ఉంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు టూల్స్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బర్న్ టూల్ అని ఒక ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ట్యాప్ చేసి సింపుల్గా దీన్ని ఇక్కడ బర్న్ టూల్ ట్యాప్ చేసి సింపుల్గా బ్లాక్ కలర్ని బ్లాక్ కలర్ సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకుంటే కొద్దిగా మీరు కావాలంటే బ్రష్ కూడా ఇంక్రీజ్ చేసుకుని సింపుల్గా మీరు ఈ విధంగా సెట్ కూడా చేసుకోవచ్చు. చూసుకోవచ్చు బ్లాక్ ఉంది, నా హెయిర్ ఏదో రెడ్డిష్ ఉంది కొద్దిగా, నేను చెప్తాను బ్లాక్ చేస్తున్నాను.
సో ఫ్రెండ్స్ ఇవి కొద్దిగా బ్యాక్ బ్లాక్ బ్యాక్ చేసుకున్నాం. సో నేను క్లియర్గా చెప్తలేను ఎందుకంటే నేను కొద్దిగా టైం పడుతుంది కాబట్టి, వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి ప్రొసీజర్ మాత్రం చెప్తాను ఈ విధంగా ప్రొసీజర్ యాడ్ చేసుకోండి. ఓకే నార్మల్ డెమో లాగా చూపిస్తున్నాను. జూమ్ అవుట్ చేసుకుందాం ముందుగా. జూమ్ అవుట్ చేసుకున్న వెంటనే మేము ఏం చేయాలంటే ముందుగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేద్దాం కొద్దిగా, ఎందుకంటే కొద్దిగా రియల్ ఎస్టేట్ ఉండదు కాబట్టి మేము బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి కొద్దిగా ఫిల్టర్ మీద యాడ్ చేసి ఇక్కడ బ్లాక్ బ్లర్ అండ్ గోషన్ బ్లర్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మనం కొద్దిగా బ్లర్ చేద్దాం ఈ విధంగా. సో ఈ విధంగా బ్లర్ చేస్తే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఇంకా బ్లర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్ అయిపోతుంది చూసుకోవచ్చు మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా చెప్పాను మీకు అవి స్టే హోమ్ అవన్నీ యాడ్ చేద్దాం, స్టిక్కర్స్ సైడ్గా ఉన్న అవన్నీ యాడ్ చేద్దాం. సో చూసుకోవచ్చు ఇప్పుడు లాక్డౌన్ మనకి స్టిక్కర్ దొరికింది, ఇది తీసుకోపోయి నా పిక్చర్ ప్రజెంట్ ఎడిటేషన్ పిక్చర్ మెయిన్ పిక్చర్ యాడ్ చేసి దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటాను. చెప్పాను ఆల్రెడీ నాకు కావాలంటే మీకు ఇవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి ఒకసారి. సో దీన్ని ఇంక్రీజ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా మీరు ఇలా సెట్ చేసుకునేమంటుంది, మీరు ఈ ఉందో ఈ లాక్డౌన్ది పిఎన్జీ ఫార్మాట్ ఉందో దీన్ని మనం హ్యాండ్ లోపల పెడతాం ఫ్రెండ్స్. అంటే కొద్దిగా రియలిస్టిక్ ఉంటుంది కొద్దిగా, కాబట్టి ఏం చేద్దంటే హ్యాండ్ లోపల పట్టుకున్నట్టు కొద్దిగా ఐడియా వస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసి ఏం చేయాలంటే ముందుగా మీరు ఓపెసిటీ ఉందో దాన్ని డిక్రీస్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని మీరు ఓపెసిటీ డిక్రీస్ చేస్తే మీకు ఏంటంటే కట్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో డిక్రీస్ చేసి కట్ చూసుకోవచ్చు మనకి ఎరేజర్ టూల్ ఉంటుంది ఇక్కడ, ఎరేజర్ టూల్ క్లిక్ చేసి కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఈ మీరు పిక్చర్ ఉందో లేకపోతే మీరు ఉందో ఆ పిక్చర్ ఉంది దాన్ని ఇలా ఎరేజ్ చేద్దాం సారీ. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు షార్ప్ అండ్ టూల్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటు చూసుకోవచ్చు. కొద్దిగా స్మూత్గా అంటే లోపల రియలిస్టిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా స్మూత్గా కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న విధంగా మీరు ఎగ్జాక్ట్గా కట్ చేసుకోండి. సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను, కొద్దిగా ట్యూటోరియల్ లాంగ్ ఉంది కాబట్టి మీరు మాత్రం స్లో కొద్దిగా స్మూత్గా కట్ చేయండి ఎందుకంటే రియలిస్టిక్ ఉంటుంది కాబట్టి. సో చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్నట్టే మీరు జూమ్ అవుట్ చేసుకొని జూమ్ అవుట్ చేసుకొని నేను ఇప్పుడు ఎక్కువ సీట్ ఎక్స్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు వచ్చేస్తుంది అంటే ఎగ్జాక్ట్గా మనకి లోపల ఉన్నట్టే హ్యాండ్లో పట్టుకున్నట్టు వస్తుంది. సో ఇంకోటి మనకి ఇంకోటి కూడా ఇంకోటి దొరికింది మనకి, ఇంకోటి స్టాక్ కూడా ఉంది అలాంటి స్టే హోమ్ అని చెప్పి. సో దాన్ని ఓపెన్ చేసుకున్నందుకు నేను ఓపెన్ చేస్తాను ఈ విధంగా. సో ఇది కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ క్లిక్ చేయండి. సో దీన్ని యాడ్ చేసి దీన్ని ఏం చేయాలంటే ముందుగా దీనికి వచ్చి స్క్రోల్ చేసి దీన్ని సైడ్ పెట్టుకున్నాం కొద్ది తక్కువ చేసుకొని ఈ విధంగా తక్కువ చేసుకుంటుంది ఈ విధంగా సెట్ చేసుకొని ఆటోమేటిక్గా కొద్దిగా సెట్ చేసుకుంటుంది ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ సెట్ అయిపోయింది. దీని తర్వాత ఏం చేయాలంటే ముందుగా నెక్స్ట్ మనకి బ్లాక్ షేడ్ అని చెప్పాను మీకు, ఈ బ్లాక్ షేడ్ తీసుకుపోయి ఈ విధంగా పిక్చర్ని యాడ్ చేసుకుంటుంది సింపుల్గా చూసుకోవచ్చు. సో దీన్ని కొద్దిగా బ్యాక్ వెళ్ళిపోయింది చూసుకుంటే కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని కొద్దిగా బ్యాక్ చేద్దాం, మరీ బ్లాక్ అక్కర్లేదు మనకి, జస్ట్ అప్లై చేసినట్టు అంతే కొద్దిగా ఉండాలి కాబట్టి నేను కొద్దిగా డస్ట్ పెడుతున్నాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కొద్దిగా డస్ట్ పెడదాం, కొద్దిగా బ్యాక్ అంటే. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసిందని చూసుకోవచ్చు. నేనేం చేస్తాను అంటే కొద్దిగా ఇంక్రీజ్ చేసి నేను చూస్తాను చూసుకోవచ్చు ఈ విధంగా సెట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇంకేమైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే మీరు యాడ్ చేస్తాను. సో దీని నెక్స్ట్ నేను మీకు లైట్ రూమ్లో చూపిస్తాను మీకు ఎలా రీచార్జ్ చేయాలి. సో ఫ్రెండ్స్ మీరు ముందుగా లైట్ రూమ్ ఓపెన్ చేసుకున్నామంటారా, మీ మొబైల్లో మీ పిక్చర్ ఏదో ఉంది ఎడిట్ చేసిన పిక్చర్ మీ ఫోటోషాప్లో చెప్పాను మీకు, ఆ విధంగా ఎడిట్ చేసినామంటారా మీ పిక్చర్ ఏదో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నామంటే మీకు చూసుకోవచ్చు ప్రజెంట్ నా పిక్చర్ ఫోటోషాప్ ఎడిట్ చేసిన పిక్చర్ ఈ విధంగా వస్తుంది. సో నేను కొద్దిగా ఫేడ్ అవుట్ చేస్తాను, కొద్దిగా ఎడిట్ చేశాను ఇంకా నేను, ఎందుకంటే కొద్దిగా ట్యూటోరియల్ ఫాస్ట్ లాంగ్ అవుతుందని చెప్పి కొద్దిగా ఎడిట్ చేసి పెట్టాను. సో ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కింద స్టే హోమ్ స్టే ఫేస్ టైటిల్ ఉందో సో దీన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, సో చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ కంప్లీట్ స్టార్ట్ చేద్దాం లైట్ రూమ్ ఎడిటింగ్. సో ఫ్రెండ్స్ ముందుగా ఏం చేయాలంటే లైట్ మీద ట్యాప్ చేసి సింపుల్ కొని ఎక్స్పోజర్ ఉందో కొద్దిగా ఎక్కువ చేసుకుందాం అండ్ కాంట్రాస్ట్ కొద్దిగా తక్కువ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకోవచ్చు. సో దీన్ని హైలైట్స్ కూడా కొద్దిగా ఇలా 8 to -2 ప్లస్ కొద్దిగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా. సో నేను షాడోస్ కూడా కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే పిక్చర్ కొద్దిగా రియలిస్టిక్ ఉండాలి కాబట్టి. సో దీన్ని వైట్ని ఎక్కువ చేసి బ్లాక్ని తక్కువ వేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకోవచ్చు. సో నేను బ్లాక్ మొత్తం తక్కువ వేస్తున్నాను. సో ఈ విధంగా మీరు కూడా సెట్ చేసుకొని మీ సింబల్లో ఇక్కడ చూసుకోవచ్చు హ్యూయన్ సాచురేషన్ మీద పోండి. సో కలర్ గ్రేడ్ దగ్గర పోయి ఇక్కడ చూసుకోవచ్చు మిక్స్ అని కనిపిస్తుంది పైన, అక్కడ చూసుకోవచ్చు మిక్స్ మీద ట్యాప్ చేసి సింపుల్గా ఏం చేద్దామంటే ఇక్కడ మనకి మన కలర్ ఉందో మన నా ఫేస్ కలర్ కొద్దిగా వైట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా మనకి కొద్దిగా ఫస్ట్ లైన్లో కొద్దిగా ఇంక్రీస్ చేసి ఈ విధంగా చూసుకోవచ్చు, కొద్దిగా డిక్రీస్ చేసి. సో దీన్ని ఇప్పుడు దీన్ని ఇంక్రీస్ చేస్తే మనకి వైట్ ఫేడ్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు కంప్లీట్గా. సో దీన్ని ఇంక్రీస్ చేసి నేను డన్ అని ట్యాప్ చేస్తాను. సో కొద్దిగా మీకు కావాలంటే ఎల్లో మీరు ఎల్లోష్ కొద్దిగా కావాలంటే ఇంకా ఎల్లోష్ కావాలంటే మీరు డిక్రీస్ కూడా చేసుకోవచ్చు, ఇంక్రీస్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా కావాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎఫెక్ట్స్ దగ్గర పోతే మనకి క్లారిటీ మెయిన్గా మనం క్లారిటీ పెంచితేనే మనకి ఫోటో గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. సో దీన్ని మనకి క్లారిటీ కొద్దిగా పెంచేసి నేను ఈ
ఈ డీ లైట్ డిహెచ్ ఉంది ఫ్రెండ్స్, దీనికి కొద్దిగా డిక్రీస్ చేస్తాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా డిక్రీస్ చేస్తే మనకి ఫోటో కొద్దిగా రియలిస్టిక్ అనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్లాట్ ఎక్కువ చేసి నేను డిఎస్ తక్కువ వేసి కొద్దిగా విగ్నెట్ ఉందో చూసుకోవచ్చు, దీన్ని తక్కువ చేసి పెడుతున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ మనకి లైవ్గా చూసుకోవచ్చు. సో అలానే మనకి కొద్దిగా మీకు ఫెదర్ కావాలంటే ఫెదర్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు కొద్దిగా కావాలంటే. ఆ కొద్దిగా మెయినింగ్ ఏంటంటే మనకి ఫోటో క్లారిటీ కావాలంటే ముందుగా ఏం చేయాలంటే మీరు షార్ప్నింగ్కి కొద్దిగా ఇంక్రీస్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా 9 to 10 సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫోటో అయితే కొద్దిగా లుకింగ్కి బాగుంటుంది. అండ్ మాస్కింగ్ కూడా కొద్దిగా ఎక్కువ చేసుకుందాం, ఎందుకంటే కొద్దిగా కట్ కాపీ చేసినా కాబట్టి మాస్కింగ్ కొద్దిగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు నేను బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను చూసుకోవచ్చు, మనకి బిఫోర్ ఈ విధంగా వచ్చింది అండ్ ఆఫ్టర్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ కంప్లీట్గా ఇంకా నేర్చుకోవాలంటే ఇక నా వీడియోని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు టెంప్లెట్ కొద్దిగా నేను డిక్రీస్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి బ్లూ బ్లూ నచ్చింది కాబట్టి. సో కొద్దిగా ఈ విధంగా చూసుకోవచ్చు, మీరు బ్లూ కూడా సెట్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఆరెంజ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో సింపుల్గా మీరు సేవ్ చేసుకోవాలి, సింపుల్గా పైన షేర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, సేవ్ ఆప్షన్ దొరుకుతుంది. అలానే మీకు ప్రజెంట్ లైట్ రూమ్ సీసీ వాడుతున్నాను కాబట్టి మీకు అవైలబుల్ దొరుకుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సేవ్ టు డివైస్ అంతా ఆటోమేటిక్ మొబైల్లో గ్యాలరీలో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.